బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఆహా, గ్రౌండ్ అంతా చూస్తుంటే చప్పట్లు జనాలతో మారు మోగిపోతుంది. గ్రౌండ్ లోకి ఎవరు వస్తున్నట్టున్నారు. వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, జడేజా వచ్చాడు గ్రౌండ్ లోకి. అన్న కొత్త బ్యాట్ అనుకుంటే అందరికి చూపిస్తున్నాడు. ఓకే, మరి ప్రేక్షకులంతా కూడా గాల్లోనే చూస్తున్నారు, ఎందుకంటే గాల్లోనే కదా బాల్ వెళ్ళేది. అబ్బా, కొట్టాడు కొట్టాడు, బాల్ వెళ్ళి ప్రేక్షకుల్లో వాయమ్మో. నెక్స్ట్ వస్తున్నాడు ఎవడో బ్రిటిష్ వాడు, ఆస్ట్రేలియా వాడు కూడా రెడీగా ఉన్నాడు. బాల్ రుద్దుతున్నాడు రుద్దుతున్నాడు, బాల్ వేసాడు ఆస్ట్రేలియా వాడు. అబ్బా, చక్క కొట్టలేకపోయాడు. పక్కనే ఉన్న వికెట్ సందులో నుంచి బాల్ లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని ఉప్పల్ స్టేడియం మీదగా భయ్యా ఎల్బీ స్టేడియానికి వచ్చి మళ్ళీ వెంటనే రైట్ తీసుకొని మళ్ళీ వెంటనే గచ్చిబౌలి స్టేడియానికి వచ్చి మళ్ళీ ఉప్పల్ స్టేడియానికి వెళ్ళిపోయింది. వెంటనే అబ్బా బ్రిటిష్ వాడు పడదాం అనుకున్నాడు, కానీ పట్టలేకాడు. బొమ్మడేలు పెట్టాడు పెట్టాడు ఈ దుంప దగ్గర కాడితే బోర బండ్రెస్. ఇంకా పిచ్చి తగ్గలేదా? హలో, డైరెక్ట్ స్టేడియం లో రాకుండా పోడియంలోకి వచ్చేంటి మ్యాటర్ ఏంటి? అసలు ఎవడా నేను రాణించింది? టికెట్ ఉన్న దగ్గర ఏం మ్యాచ్ జరుగుతుంది? ఐపీఎల్ మ్యాచ్. నేను ఇండియా తరఫున ఆడడానికి వచ్చాను. ఇండియా తరఫున ఆడడానికి వచ్చావా? నువ్వు ఆడేది ఈ మ్యాచ్లు కాదు, వేరే మ్యాచ్లు ఉన్నాయి. రే, ఉప్పు జాడీతో కొట్టానంటే ఉప్పల్ స్టేడియంలో పడతావు. ఇంకొంచెం గట్టి కొట్టవారు, ఎల్బీ స్టేడియంలోకి వెళ్ళాలి, గేమ్ అక్కడే జరుగుతుంది. ఇటాట ఏంటి ఉప్పల్ స్టేడియంలో పడడానికి? అవును, ఇంతకీ ఫోన్ చేస్తుంటే ముందు బల దిగు. అవును, నా తెలియ కడుతాను, ఇందాక నుంచి ఓ ఫోన్ చేస్తుంటే ఎత్తవేంటి? నువ్వు ఒకటివి సుబ్బలమేష్ ఎక్కడ ఉందో ఏంటో. ఇక మా వయసులో ఉన్న వాళ్ళకి 100 ఉంటాయి. ఓహో, 100 కోసం? అయ్యా, నీకు అర్థమయ్యేది ఒకటి చెప్పేది నువ్వు. హలో, ఎక్కడున్నావు? ఓ ఏమో, తాబేల్లా నడుతావు, పుల్ల రావాలి, చిరత పుల్ల తొందర. సుబ్బలక్ష్మి, నేను వెస్టర్న్ డాన్స్ నేర్పిస్తున్నా. ఓహో, వెస్ట్ డాన్స్? వెస్ట్ డాన్స్ కాదు, వెస్టర్న్ డాన్స్. అదేరా, వాళ్ళు నేర్పిస్తే వెస్టర్న్ డాన్స్. నీదే నీదే నేర్చుకుందా అనుకో, వెస్ట్ డాన్స్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అర్థమైందా? ఎక్కడుందో ఏంటో, ఏ టైంకి వస్తుందో ఏంటో. వచ్చింది. ఏమా, బాగున్నావా? ఏమన్నా తెలియక అడుగుతాను, ఎప్పుడు గాల్లో నడుస్తావు? ఎందుకు నేల మీద నడువు అప్పుడప్పుడు? అది నిచ్చెన్నది, 6 స్టెప్లకు 3 స్టెప్లు కింద ఉంటాయి. ముందు మంచినీళ్ళు. ఏది దీనికా? దీనికి నేను మంచినీళ్ళు. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? నా తెలియక అడుగుతాను, నా తెలియక అడుగుతాను. ఏమన్నా తరుకొచ్చారే నిన్ను? ప్రాణాలు తోడేను. అవును, నువ్వేంటి మిస్డ్ కాల్స్ మీద మిస్డ్ కాల్స్ ఇస్తున్నావు? నీకు మిస్డ్ కాల్ లేనా? ఆడవాళ్ళ మీద పెళ్లి కాకుండా బ్రతికే మగాడు ఎవడైనా ఉంటారంటే అది మా బావ మాత్రమే. మీ వచ్చేది మ్యాటర్లు అన్నావు ఇదేనా? బాయబ్బో, మా మీద ఓ 100 నడుతున్నా. అవును, చూపిట్రే చెప్పడం వల్ల కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ నడవలేకపోతున్నావు. రేపు గ్రౌండ్ లో ఎట్లా నడుస్తావు ఏందో. సర్లే, కానీ నీకు ఎంతకు డాన్స్ వచ్చా? కొంచెం కొంచెం వచ్చు. ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదే, నీకు వెస్టర్న్ డాన్స్ నేర్పిద్దాం అనుకుంటున్నా. బాబాయ్ గారు, నేను వెళ్తాను, మా బాబు పిచ్చి దగ్గరకు వస్తాను. ప్రతిదానికి నిచ్చెన వేసుకున్నాడు కూర్చో. యోని అనేది ఏంటంటే బాబాయ్, స్టేజ్ మీద నువ్వు డాన్స్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొడుతుంటే అందరు నీకు సన్మానం చేస్తుంటే చూడాలన్న కోరిక. అబ్బా, మరదల మీద ఎంత ప్రేమ పొంగుకొచ్చిందో. అదే బాబాయ్ గారు నా భయం. భయం ఎందుకే? ఒకసారి చేస్తావు బాజయ్యు, ప్రేక్షకులు ఏం చేస్తారు? కోడిగుడ్లో రాళ్ళు ఏదో వేస్తారు, దాని తర్వాత మళ్ళీ చేస్తావు, చెప్పులు వేస్తారు. ఈసారి మూడోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాగా చేస్తావు, అప్పుడు చప్పట్లు పడతాయి. అప్పుడు మన భయమే ధైర్యంగా మారుతుంది. ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా నీకు? ద రిలేషన్షిప్ బిట్వీన్ ద రాళ్ళు అండ్ చెప్పులు బట్ నాట్ అండ్ వెస్టర్న్ డాన్స్ అన్నాడు. ఎందుకంటే అది ఫ్రెంచ్ భాషలో రాశాడు. ఇప్పుడు నువ్వు వెంటనే ఏం చెయ్యాలి అంటే డాన్స్ వేయాలి. కమాన్, ఇటు వచ్చి డాన్స్ అయ్యిట్రా. నడవడం కూడా రాదు, డాన్స్ ఎట్లేస్తుంది ఏంటో. ఈ కాలం పిల్లలంతా సున్నిత. నిచ్చెనది నిచ్చెన తీసి డాన్స్ వేయాలి. ఏమవుతుంది? చూడాలి కాదు, చూస్తాం మేము కూడా. చూస్తే పనులు అవ్వండి, ఇక్కడ చేస్తే అవుతుంది. ఎట్టా బాబాయ్, అన్ని నేనే చూసుకోవాలంటే? చెయ్యి డాన్స్, చెయ్యి చెయ్యి. చెయ్యడం ఏంటి? మన డాన్స్ చూస్తే ఎదుటి వాళ్ళకి కూడా పూనకలు రావాలి బాబాయ్. అసలు ఊగిపోవాలి, అట్లా డాన్స్ వేయాలి. ఆ రోజుల్లో నేను చేస్తే మొత్తం 30 వీధుల్లో ఉన్న ప్రేక్షకులంతా వచ్చి అట్ట నుంచుండేవాళ్ళు. మళ్ళీ చేయకరా దేవుడా అనేవాళ్ళు. వాళ్ళ ఇళ్ళు ఏముంటావి నాకు గిఫ్ట్ గా ఇచ్చేవాళ్ళు. అంత కాదు కానీ పట్టుకో చెప్తా. అమ్మ వేట చేద్దామని నీ మీద కాకపోతే పట్టుకు. ఇప్పుడు పట్టుకు, ఇట్లా పట్టుకో స్ట్రైట్ గా. ఇప్పుడు డాన్స్ అయ్యి, ఇట్టి టిట్టి ఊగు, మొత్తం జుట్టు కింద నుంచి ఇట్లా. అది వెస్టర్న్ డాన్సా బాబాయ్?
నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? ఫ్రెంచ్ లో ఒక రైటర్ ఏమన్నాడు తెలుసా? వద్దు, మరి జాయిన్ చేయి. మరి ఎట్లా చేయాలి చెప్పు, నువ్వేనా నేర్పిస్తాను? పిచ్చి పిల్ల, ఎట్లా బాగుపడతావు ఏంటి? ఇదిగో ఫస్ట్ ఇలా ఊపాలి, ఊపితే సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ నే ఒక మ్యూజిక్ అనుకో, అది అర్థమైందా? అది వచ్చండి అంత. ఇప్పుడు ఇంట్లో కాకులు వాళ్తాయి ఓడియాల మీద, అప్పుడు ఎలా కొడతావు? అలా ఇంట్లో బట్టలు ఉతికి పిండేస్తావు, ఎట్లా పిండేస్తావు? అప్పుడు ఇప్పుడు ఈగల్ని అని ఎట్లా తాలింపేస్తావు? ఎట్లా ఇవన్నీ కలిపి చేస్తే వచ్చేస్తుంటాడు. చెయ్యి, ముందు కాకులు కొట్టు. అది ఇప్పుడు వడియాల మీద కాకులు రాలే, అటువైపు కొట్టు. అది ఇప్పుడు కాకులని ఈగలు రెండింటిని కలిపి కొట్టు, అటు కొట్టు రెండు. వడియాలు మళ్ళీ తాలింపై, వడియాలి. నువ్వు చేస్తా? నీకు వచ్చిన వెరైటీ డాన్స్ నాకు ఎక్కడ వచ్చినా? సుబ్బు, నీకు టీవీలో ఐపీఎల్ అని ఒక మ్యాచ్ వస్తే తెలుసురా నాన్న నీకు? తెలుసు, ఇవి తెలుస్తాయి. అందులో 4-6 కొట్టినప్పుడల్లా వారనాయన పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ఉంటారు ఒక 4-5 అమ్మాయిలు. నలుగురిలో నువ్వు ఒకదాని అవ్వబోతున్నావు. నువ్వే చీరికలుగా నువ్వే చేయబోవాలి త్వరలో. అబ్బో బాబాయ్, నేను ఇప్పుడు ఏమన్నాను? 4 నువ్వు ఒక దాని అవుతున్నావు, ఆ ఒప్పందం ప్రకారం ఆ కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నాను అన్న, తప్పేమన్నా? పాపం కొట్టిందా? ఇక్కడ కొట్టింది బాబాయ్. ఇటు 4-6 10 బ్యాలెన్స్ అయ్యింది. ఎరా పనికి మనసానసి, బుద్ధిగా చదువుకుంటున్న పిల్ల, పైగా నిన్నే నమ్ముకున్న పిల్ల, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి చీరికల్లో డాన్సులు చేయమంటావా? బుద్ధి జ్ఞానం ఉందా? పో బయటికి, పో బయటికి. నేనేమన్నా హోటల్లో ఉండి దోశ మీద చీజ్ ఏమన్నా చల్లమన్నానా? గ్రౌండ్ లో ఉండి ఓ డాన్స్ వేసి చీరికల్లా అవ్వమన్నా? ప్రతిదానికి ఓ ఎగుత. హలో, అవునా? దీన్ని కాదు, నిన్ను కాదు, నవ్వనీతాన్ని చేస్తా. నవ్వనీతం ఒప్పుకోకపోతే వాళ్ళ దొడ్లో ఉన్న కుక్కని కుక్కని పెట్టి చీరికలుగా చేస్తా. అర్థమైందా? అక్కడ ఎంతకంటే పెద్ద రోకలు బాగా వెళ్ళు. రామా, వంట చేసి పెడతా? బాబాయ్ మా ఇంట్లో వంట చేసుకున్నాం చక్కగా. అది కిసన్నాసి వస్తాలే. ఇప్పుడు తమిళనాడు ప్రత్యేకమైన వంటకాన్ని మనం తయారు చేసుకున్నాం, దాన్ని తెన్నై కోయికట్టాయి అంటారు. అమ్మా, ఆ గిన్నె తీసుకో చెప్తా, దీని మీద పెట్టు చెప్పు. అలాగే ఆ కుక్కర్ కూడా తీసి దీని మీద పెట్టు, పై మూత తీసి కింద నీళ్ళు ఉన్నాయి దాంట్లో. ఓకే, వెరీ గుడ్. వెలిగించు, స్టవ్ వెలిగించు. అది కూడా అవసరానికి సమయానికి మాత్రం వాడు ఉండడు, పని తప్పించుకునేలాగే తిరుగుతుంటాడు. బుద్ధిగా చదువుకున్న పిల్లలు ఎక్కడ హాట్లో ఉన్నదాన్ని నీతో చేయించాల్సి వస్తాం చూడు. పర్లేదు బాబాయ్ గారు. ఇప్పుడు ఆ కప్పుతోటి 2 నీళ్ళు దీంట్లో పోయి. ఇవి ఒక రకమైన ఆవిరి కుడుములు. అసలు వాటి అర్థమైంది బాబాయ్ గారు, నాకు అర్థమే కాలేదు. తెన్నై కొయ్యి కట్టాయి అంటారు తమిళనాడులో దీన్ని. తెన్నై అంటే ఏం లేదు, టెంకాయ. అది సో టెంకాయతో వరిపిండి కలిపి మనం తయారు చేసే పదార్థం ఇది. ఆ పెద్ద ప్లేట్లు అనుకో బాబాయ్ గారు. ఆకులు ఏంటి? కొబ్బరి ఆకులు. ఇప్పుడు దీంట్లో ఉడకపెట్టిన పిండి ఏం చేస్తామంటే ఈ మధ్యలో పెడతాం అన్నమాట. ఏంటి, సన్నగా పొడుగ్గా తయారు చేసుకుని దీంట్లో పెడతాం. కొంతమంది ఏం చేస్తారు, దారాన్ని లాంటి చుట్టేస్తారు విడిపోకుండా ఉండడానికి. వీటిని యాజిటీగా దాంట్లో పెట్టి స్టీమర్లో బాయిల్ చేస్తాం. అది ఇప్పుడు 2 నీళ్ళు పోసాం కదా, దీంట్లో 1 బెల్లం వేసేది దాంట్లో. అలాగే ఉడకబెట్టిన పెసరపప్పు. ఇవేమిటి, కొబ్బరి ముక్కలు. అలాగే కొబ్బరి తురుము కలిపోసారి బాగా. ఇందులోంచి కరెక్ట్గా 2 నెయ్యి కూడా వేసుకుంటాం దీంట్లో. అది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఈ పిండి కూడా దాంట్లో వేసి బాగా కలపాలి. ఉండలు చుట్టుకుపోకుండా మొత్తం కలపాలన్నమాట. ఆ నీళ్ళు వేడాకాలి కదా, అందుకని ఆ స్టీమర్ మేము మూత పెట్టామా.
దీంట్లో ఎంతవరకు వచ్చింది మ్యాటరు? మనం లేకపోతే అసలు నడదులే కానీ. బాబాయ్ ఇప్పుడు నవనీతం వల్ల మనవరాలు ఉంది చూసు, నా నంబర్ నా దగ్గర ఉంది కలవట్లేదు. ఇంకో ఆల్టర్నేటివ్ ఇంకేమైనా నెంబర్ ఉందా నీ దగ్గర ఏమన్నా? నీకేం పని? అయ్యా చెప్పా కదా కుక్కని కుక్కను పెట్టి చేయిస్తాను, అది అచ్చం అట్లనే ఉంటుంది, దాన్ని పెడదామని. ఏం చేద్దామని? వెస్టర్న్ డాన్స్. వెస్టర్న్ డాన్స్ నవనీతానికి చాలా ఇంట్రెస్ట్ వద్దులే అప్డేట్. ఎందుకంటే బాల్యంలో భరతపూడి కథాకళి ఇవన్నీ రకరకాలు చేసింది ఆవిడని పోయి అడుగు. నీకు నచ్చుతాయి ఇవన్నీ, వాళ్ళకి నచ్చాలి. ఏమో ఈ కాలానికి ఆవిడ ఎంత మారిందో పెళ్ళు. నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఇప్పుడు మీ హాస్టల్ వార్డెన్ ఉంది గజలక్ష్మి, ఆమెను పెట్టి చేయిస్తే అట్లుంటది అంటో. చాలా బాగుంటుంది, పెట్టుకో, మ్యాచర్ అర్థవుతుంది వేగంగా. సర్లే కానీ మీరు మాటలతో వినే రకంగా రోకల పండు ఎలా అందుకో చెప్తా. వద్దులే పన్ను చేసుకుని ఆయన ఇప్పుడు దీనిలో ఈ ఏలకపోటు కూడా వేసామా? కలుపు కలుపు కలుపు. ఇది నానబెట్టి ఆరబెట్టిన బియ్యం పిండి, దీన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే గడ్డలు గడ్డలు కట్టిపోకుండా కలపాలి, జాగ్రత్త కలుపుతూనే ఉంది. గుడ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ కలుపు. ఇది కాస్త చల్లారాలి, అందుకని వెడపాటి పళ్ళని తీసుకో ఇక్కడ పెట్టి జాగ్రత్తగా తీసి నీళ్ళు పోయమ్మా. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాలి, చల్లారిన తర్వాత ఏం చేస్తాం? ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకు లోపల నెయ్యి రాసుకోవాలి. రాసుకుని దీన్ని సన్నగా పాముల్లా తయారు చేసి ఎక్కడి నుంచి ఇక్కడ దాకా దీనిలో పెట్టేసి ఇలా ప్రెస్ చేసాం అనుకో, అలా అతుక్కుపోయి ఉంటుంది. దీన్ని స్టీమర్లో మనం పెట్టుకోవాలి, అది ప్రాసెస్. కాకపోతే ఏంటంటే ఆ స్టీమర్కి కొంచెం పొడి ఎక్కువ ఉన్నాయి కనుక ఇవి కట్ చేసుకున్నాం. దాన్ని వెరీ గుడ్ వెరీ గుడ్. చూడు బాబా ఇగో అమ్మాయి నిన్నే చీర్స్ బల్ కాదు, చీజ్ కొట్టే అబ్బాయిలు కూడా చీర్ బాయ్లా డాన్స్ చేయగలరు. బాబు ఇంకా వంట అవ్వలేదు, పావుగంట తరతారండి అయిపోతుంది. ఇప్పుడు దాకా చెప్పేది అర్థం కాదు, వీళ్ళు భోజనం చేయడానికి రాలేదు. ఏ అమ్మాయిలే డాన్స్ చేస్తారా, అబ్బాయిలు చేయరా, చీర్ బాయ్స్ వీళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా రేపు ఇలా ఏదైనా కట్టుకుని ఇక్కడ ఏదైనా కట్టుకుని డాన్సులు చేస్తారా? చిచ్చి ఒరే నువ్వు ఆగరా, వీళ్ళు డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? పిచ్చి పిచ్చి ఎక్కిపోద్దే. ఆల్రెడీ నీకు ఎక్కే ఉంది కదరా. రే మన టాలెంట్ చూపించేదాకా వీళ్ళు నమ్మరు కానీ ఇట్రండి, ఇట్రండి నేను అటు నుంచి ఉంటాను, మీరు డ్యాన్స్ చేయండి, ఇట్రండి అక్కడ మీ పర్ఫార్మెన్స్ చూపించండి. అది ప్రేక్షకులు బోర్ కొట్టేస్తున్నారు, స్టెప్పులు మార్చండి, 3-4 కెళ్ళండి. అది అది తీసుకోమా అసలు. ఏంటి అడుగుతున్నావు? ఇంకో కొత్తగా శిష్యుల్ని తయారు చేయాలి కదా. శిష్యులు తయారు చేస్తావు కట్టుకుంటాను, వంట నేర్చుకోవడానికి వచ్చావు శిష్యులు తయారు చేస్తావు. అప్పగిస్తే వెళ్తావేంటి? అబ్బా ఒకసారి మర్యాద లేస్తావా? మర్యాద ఎందుకు, మామూలు చెప్పినా లేస్తా? లేరా లేచావు కదా. ఇప్పుడు ఈ ఆకులకి ఏం చేయాలంటే దాని మధ్యలో నెయ్యి రాయి, దీన్ని ఇలా తయారు చేయాలి. ఇలా సన్నగా తయారు చేసుకుని ఈ ఆకుల మధ్య దీన్ని పెట్టాలి. అర్థమైందా? పెట్టేసి దీన్ని ప్రెస్ చేసి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ స్టీమర్లో పెట్టాలి. చెయ్యి. నేనే చేయాలా? నువ్వే చేయాలి, ఎవరు చేస్తారు? దీన్ని మర్రి ఆకులతోనూ తయారు చేసుకోవచ్చు, తాటి ఆకులతో కూడా తయారు చేస్తారు. అయితే మనం కొబ్బరి ఆకుల్లో ఎందుకు తయారు చేస్తున్నాం? కొబ్బరి ఆకుల ద్వారా కూడా ఓ సువాసన దీనికి అంటుతుంది, అందుకని కొబ్బరి ఆకుల్లో తయారు చేసుకుంటున్నాం. ఆ మూత తీసేమా స్టీమర్ మీద లేత వరుసగా పేర్చు. దాన్ని దాదాపు ఒక 12 నిమిషాల సేపు అలా ఉంచితే ఆవిరి మీద అవి బాగా పూర్తిగా ఉడికిపోతాయి. ఇప్పుడు చేయబోయేది ఏంటి, ఎల్నీరు పాయసం. ఆ పెద్ద ప్లేట్ ఇలా అందుకో చెప్తా. కొబ్బరి పండులో నీళ్ళు ఉంటాయి కదమ్మా, దాన్ని ఎల్నీరు అంటారు. అలాగే కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి తీసుకో, అక్కడ వెలిగించు, వెలిగించు.
కొంచెం వేడెక్కిన తర్వాత ఇవి కొబ్బరి పాలు, అలాగే అక్కడ కొబ్బరి నీళ్ళు కూడా ఉన్నాయి తీసుకోమ్మా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వరిపిండి దీంట్లో వేసుకెళ్ళిపోయి ఇప్పుడు ఈ కొబ్బరి పాలు వరిపిండి కూడా దాంట్లో వేసేయండి. ఆయన ఏలకపొడి, అలాగే జీడిపప్పు కలుపు బాగా కలుపు. ఇప్పుడు ఈ పంచదార కూడా దాంట్లో వేసాయి. ఇప్పుడు ఆ పాలతో పాటు ఆ వరిపిండి ఉడకాలి, ఈ పంచదార మొత్తం కరిగిపోవాలి. ఆ పాలు కొంచెం ఇంకా చిక్కబడేదాకా దాన్ని అలా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి, దింపేయాలి. అది బాగా చల్లారిన తర్వాత అప్పుడు ఈ లేత కొబ్బరి దాంట్లో వేస్తాం. ఉడుకుతుంది, పాలు బాగా ఉడికిపోయినాయి. అవి పిండి అవన్నీ ఉడిక ఆపేయి. అది ఓకే. ఇప్పుడు అది బాగా చల్లారాలి. ఏం పని ఉంటుంది నీకు చెప్పు. నా స్టూడెంట్లు ఏమో పంపించో, ఫోన్లో ఉన్నా కనీసం వాళ్ళకి నేను గైడెన్స్ ఇవ్వాలి. హలో స్టూడెంట్లు, వీడు పెద్ద మాస్టర్. ఓకే, రైట్ కాల్ ఊపు, లెఫ్ట్ కాలు, ఒకసారి రెండు కాలు పైకి లేపండి. యాప్మండలు తీసుకొని ఊగిపోండిరా. ఎన్ని సార్లు చెప్పాలి మీకు? ఓ పని చేయండి, గాలి ఎగరండి కాసేపు, వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తా డాన్స్. అన్ని నేనే చెప్పాలి. ఇవన్నీ అవసరం ఇప్పుడు? నీకు అవసరం కాకపోవచ్చు, మాకు అవసరమే. చాలా అవసరం అసలు. రెండు కాళ్ళు పైకి అయితే ఎగరాలిరా, నడుము ఇరుగు ఊరుకుంటారు. అమ్మ ఒకసారి మూర్తి ఏది వెరీ గుడ్, ఉడిపోయిందమ్మా. రైట్, మూర్తి వేసి పెట్టే చెప్తాను. ఇప్పుడు ఈ పాలు కూడా కాస్త చల్లారాయి కనుక దీంట్లో ఏం చేసుకోవాలి మనం? ఈ లేత కొబ్బరి ఏదైతే ఉందో ఇది దీంట్లో వేసుకోవాలి. ఇవి కొబ్బరి నీళ్లు, లేత కొబ్బరి నీళ్లు, కొబ్బరి బొండంలో నీళ్ళు అంటారే. పూర్తిగా పోయిన అక్కర్లేదు, కొద్దిగా పోసుకున్నాను. ఓకే, కలుపు అంతే అయిపోయింది. ఆ గ్లాసులు తీసుకోమ్మా అక్కడి నుంచి. గరిటె గరిటె తీసుకుని జాగ్రత్తగా దీంట్లో పోయి చెప్తుంది. దీన్ని ఓకే, దీని తీసి ఆ పక్కన పెట్టే చెప్తాను. గెలి ఆ విస్తరాకేసి ఉన్న ప్లేట్ ఉంది కదా, అది తీసుకో ఇక్కడ. ఆ స్టవ్ ఆపి మూతి చాలా వేడిగా ఉంటుంది కనుక కొంచెం చల్లారిన తర్వాత వాటన్నిటినీ తీసి దీంట్లో పెట్టుకుంటాం. వెరీ గుడ్ అంతే. రే సన్నాసే, రే సన్నాసే, అబ్బో మనుషులే సన్నాసులు అవుతారు, పశువులని సన్నాసులు అనరు. అర్థమైందా? ఏంటో దా, ఏంటో అన్నీ ఇక్కడ మునిగిపోయాయి. అమ్మాయ అమ్మో దాని మీ వెళ్ళి రెండు ఐటమ్స్ రెడీ అయిపోయినాయి అమ్మా. ఫోన్ ఒకటి మావలే. హలో చెప్పరా, ప్రాక్టీస్ అయిపోయిందా? ఏంటి బీరుకు డబ్బులు కావాలా? నా దగ్గర ఇక్కడ రా బాబా. సర్లే వస్తున్నా, తీసుకొని వస్తున్నావు. బాబాయ్ ఒక 200 ఉంటాయి, వీళ్ళకి బీర్లకి డబ్బులు ఒకటి. మనిషి బాబాయ్, నువ్వు కళాపోషణ లేదు. పాపా నీ దగ్గర 2000 ఉంటాయి. మనిషివేనా నువ్వు అసలు? నిజంగా ఆ చెత్త మొహాలి తీసుకురావడం కాక మళ్ళీ వాళ్ళకి బీర్లు అంట. నీకు కళాపోషణ లేదు, కళాకారులని ఆదరించాలి, పోషించాలి. నేను ఆదరించనా? అయినా మిమ్మల్ని అడిగి వేస్ట్. నాకు ఐపీఎల్ కాంట్రాక్టర్ ఎవడున్నాడు, అది బాగా డబ్బున్నాడు, ఆడ దగ్గర తీసుకుంటా. మిమ్మల్ని అడిగేది ఏంటి? బాబాయ్ గారు, నాకెందుకో మా బావని చూస్తే భయం వేస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పొద్దున పిల్లలకి ఏమైనా తిక్క వేషాలు వేస్తే ఎందుకో బాబ కరెక్ట్ కాదనిపిస్తుంది. బాబాయ్ గారు పిచ్చి తల్లి, అలా భయపడిపోతే ఎలాగమ్మా? నువ్వే మళ్ళీ మార్చుకోలేకపోతే ఎలాగా? ఇప్పుడు నేను చూడు, ఏడాది నేను భరించట్లా. మనిషి మంచివాడే, కాకపోతే కొన్ని కొన్ని ఆ తెంగర లక్షణాలు ఉన్నాయి, అవే సర్దుకుంటాయి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లే. నువ్వు అని మార్చగలవు, నాకు ఆ నమ్మకం ఉంది. అవును, ఇంతకి ఎలా చేసే జ్ఞాపకం ఉందా నీకు? చెప్పు. తెన్నై కోయికట్టాయి ఎలా తయారు చేస్తామంటే, స్టవ్ మీద బాండీ పెట్టి నీళ్లు పోసి బెల్లం, పెసరపప్పు, కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి వేసి కొంచెం ఉడికించుకొని యాలకుల పొడి, నానబెట్టి ఆరబెట్టిన బియ్యం పిండి వేసి బాగా కలుపుకొని చల్లార్చుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని కొబ్బరి ఆకుల్లో అమర్చి ఆవిరిలో ఉడికిస్తే తెన్నై కోయికట్టాయి రెడీ. కల్లేరి పాయసం ఎలా తయారు చేసామంటే,
స్టవ్ మీద గిన్నె పెట్టి కాల్చి చల్లార్చిన పాలను ఓ గిన్నెలో పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలలో బియ్య పిండి వేసి బాగా కలిపి పాలలో వేసి యాలకుల పొడి, జీడిపప్పు, పంచదార వేసి బాగా కలిపి చిక్కపడేంత వరకు మరిగించి చల్లార్చాలి. ఇప్పుడు ఇందులో లేత కొబ్బరి, కొబ్బరి నీళ్లు పోసి కలిపితే ఎల్నీర్ పాయసం రెడీ. అలా తయారు చేసాం. వండర్ఫుల్. అదిగో వచ్చారు మా కస్టమర్లు. కూర్చోండి అమ్మా, కూర్చోండి. నేను తీసుకొస్తాను బాబాయ్ గారు. తీసుకో ఆ గ్లాస్ ఒకటి తీసుకో. ఆ గుత్తి తీసి అమ్మ, ఈ గ్లాస్ అక్కడ పెట్టు అమ్మా. ఇది తమిళనాడులో ప్రత్యేకించి తయారు చేసుకునే వంటకం, మనందరికీ కూడా రుచి చూపించాలి కదా, అందుకోసం అని చెప్పి తయారు చేసాం. దాన్ని తెన్నై కొయికట్టాయి అంటారు. అలాగే దీన్ని ఏమంటారు, ఎల్నీర్ పాయసం. రుచి చూడండి అసలు, ఎల్నీర్ పాయసం కూడా రుచి చూడండి. ఏంటా జింకలకి వెళ్ళు తాజేళ్ళు పాకుంటూ వచ్చేమిటి అబ్బా? అసలు ఏం జరిగిందంటే, మాలను తీసుకొని ఐపీఎల్ ఆ మేనేజర్ ఉన్నాడని చెప్పాను కదా, ఆడ దగ్గరికి వెళ్ళానా, వాడు షూట్ చేసి అవతల పడేస్తా అన్నాడు ఇద్దరిని. మీరైతే నన్ను కూడా షూట్ చేస్తా అన్నాడు. అరచేతిలో పెట్టుకుని వచ్చే ప్రాణాలు. అసలు ఆడికి ఆ చీర్ బాయ్స్ అనే కాన్సెప్ట్ నచ్చలే. ఎవరి అదవా, ఎవడన్నా చీర్ గర్ల్స్ని పెడతారు కానీ బాయ్స్ని పెడతారని అమ్మ నా బూతులు తిట్టాడు బాబాయ్. సంగతి ఏంటి, మేము ఎక్కడ చేయాలి ఇప్పుడు? డాన్స్ నేర్చుకోమంటే కానీ ఉండి ఉల్లి ఫుల్ పెట్టేసి చెప్పు ఎక్కడదా. మరి ఒక పని చేయండిరా, మీరు వెంటనే గడ్డాలు మీసాలు తీసేసి చక్కగా అమ్మాయిలా రెడీ అయితే, ఏదో మా సుబ్బలక్ష్మి రెండు డ్రెస్సులు ఉన్నాయి చెరొకటి వేసుకున్నారంటే మీరు చీర్ గర్ల్స్ లాగా సెలెక్ట్ అయిపోతారు, మనకు బాగా డబ్బులు వస్తాయి. ఒకసారి పక్క తప్పుకో బాబా. ఈ ప్లాన్ ఎలా ఉంది, ఏమైనా డ్రెస్సులు ఏమైనా ఇస్తావా? ఏది తీసుకురావు, రేపు పోదండి బాబాయ్. నాకు డౌట్ ఏంటి, ఒక నిమిషం కొట్టకుండా ఒక సమాధానం చెప్ప. మీ ఇద్దరే బాగున్నారు, మీ ఇద్దరే ఉన్న చీర్ గర్ల్స్ ఏమైనా ట్రై చేస్తారా?